ఆహా నాలుగు బ్రాండ్ల బాటిల్లు తెచ్చి సింగమో దావత్ లా కూసు అని పాటేసుకొని దావత్ చేద్దాం అనుకుంటుర్రేమో ఆగురిజరా ఈ పర్సన్ ఇంట్లో దావత్లైనా ఫంక్షన్లైనా అయినా లేదంటే ఒక్కలే ఉండి ఇంత బీరో కోటలో తెచ్చుకొని దాయినా ఆప్కార్ వాళ్ళ తానా పోలీసు వాళ్ళ తానా పర్మిషన్లు తెచ్చుకోన్రీ అయ్యా నేను ఇవాళ మా ఇంట్లో సిట్టింగ్ వేద్దాం అనుకుంటున్నా షీప్ లిక్కర్ విత్ రెండు సీకులు దిందాం అనుకుంటున్నా మీరు పర్మిషన్ షిట్ ఇస్తే సీకులు కొనుకొని షీప్ లిక్కర్ కొనుకపోతా అని దరఖాస్తులో ఇక మీరు తాగకున్నా దోస్తులకు దావతిచ్చినా మనిషికో బీర్ తాగించి లేదంటే హాడు దాగిచ్చి రెండు తుణలు తినబెడతాం అనుకుంటున్నా మీరు అనుమతించిన మందమే షియా కూర వండుక తింటాం మీరు అనుమతించిన మందమే బాటిలను పొతం పెడతాం మీకేమన్నా అనుమానం ఉంటే మాతోటే రి లేదంటే మేము గంకి వాడేసిన బొక్కలను పట్టుకొని పోయి ల్యాబ్ల టెస్ట్ చేసి చూడురీ అని పోలీస్ స్టేషన్ లా ఆప్కారు అర్జీలు పెట్టుకోవాల్సిన సమయం ఆసనమైనట్టున్నది మరి పర్మిషన్లు తీసుకోకుండా సిట్టింగ్ చేసిన ఆదివారం ఇంత కూర తెచ్చుకున్నా మసాలా వాసన పసిగట్టి మాకు చెప్పకుండా కూర తింటుర్రని పోలీసు వాళ్ళు వాసన మురక చూసి ఉరుకొచ్చి పదరా స్టేషన్ కు అంత సూర్య లెక్క గల్లవట్టి గుంజుకపోయే ప్రమాదం కూడా ఉన్నది లేకుంటే వాళ్ళొచ్చి కూరబోగల్ని చెక్కింగ్ చేసిపోయినాక ఇక మీర తింటే ఏమన్నా కక్కుడు పారుడైతే జిట్టి తల్గిందేమో అని అదో అనుమానం వల్ల అట్లా కాకుండా పోలీసు వాళ్ళని మటన్ దుక్నాల కాడ మందు షాప్ కాడ కావాలి ఎవలంత వొనుకపోతుండ్రు ఎవరి ఇంట్లో ఏం వండుక తింటుర్రో లెక్కలు రాసుకుంటే సర్కార్ తాన కూడా లెక్కుంటది లేకుంటేంది ఇంలల్ల దావత్లకు కూడా పోలీస్ పర్మిషన్లు తీసుకోవాలి ఆప్కారోలను పిలుచుకొని చేసుకుంటారా ఎవరి ఇంట్లో వాళ్ళు చుట్టాలను పక్కాలను పిలుచుకొని బాతాలు పెట్టుకుంటే ఇంత సుక్కేసుకొని ముక్క తింటుంటే కూడా ముజాహుద్దీన్ టెర్రరిస్ట్ చూసినట్టు చూసి ఇంట్ల చెక్కింగ్ వస్తారా ఏందో పెద్ద గజ దొంగ గంగుల్ని పట్టుకున్నట్టు బిల్డప్లు ఇస్తారా గిరీష్ పెద్ద స్కాములు చేసి దేశాలు దాటినోళ్ళ మీద పెడితే మంచిగుండు నేరాలు చేసి దొరకకుండా తిరుగుతున్న వాళ్ళని దొరకబట్టేటోళ్ళ మీద పెడితే మంచిగుండు అని దుమ్మెత్తి వస్తుండ్రు సర్కార్ వారి సక్కదనాల పనితనాలు చూసిన వాళ్ళు తిరిగేటి పిరం కార్లు చేసేటి షిల్లర కథలంటే గివే చూడరీ లక్షల రూపాయల కార్లు వేసుకుని వందల రూపాయల సామాన్లు కొట్టేసి బుద్ధిందో అదేం సంబరమో తెలియదు మరి బైక్ల దొంగతనాలు బంగారము పైసలు చీరలు సెల్లులు ఓ ఇట్లా శానతీర్ల దొంగతనాలు చూసినాం గాని పూలకుండి దొంగతనాలు చూసిర్రా అది కూడా బిఎండబ్ల్యూ కార్లు వచ్చి వీడియో చూడకుంటే మీరే కాదు మేం కూడా నమ్మేటోళ్ళం కాదు గానీ కల్లారీ షిల్లర చోరి ముచ్చట చూసినాక నమ్మక తప్పది ఉత్తర్ ప్రదేశ్ ల నోయిడా కాడ ఓ దుక్న పోల్లు డెకరేషన్ ఉంటదని పచ్చదనం కొట్టొచ్చినట్టుగానొస్తని పూల కుండీలు పెట్టిరు అదే తోవ పొంటి కార్లో పోతున్న ఈమె సూపు ఆ పూల కుండీల మీద పడ్డది మళ్ళా సొంటియే దొరుకుతాయో దొరకవో అనుకుందో లేకుంటే పైసలు పెట్టి ఉన్నదాని ఇట్లా ఎత్తుకపోతనే కిక్ అనుకుందో ఏమో గానీ హీరోయిన్ రేంజ్ లా కార్లకెళ్ళి దిగి లటుక్కున ఎత్తుకొని కార్లు వేసుకొని చెట్టుక్కున తుర్రు అన్నది చుట్టూ జనాలున్నా గానీ సొంత కుండే ఎత్తుకపోయినంత ధైర్యంగా దొంగతనం చేసింది చాపూలు వచ్చి చూసి అరే ఇడ ఆరు కుండీలు పెడితేముగా ఇప్పుడు అయితే ఉన్నాయేందని పోయి సీసీ కెమెరాలలో చూస్తే అందులో అక్క చేసిన షీప్ కథ మొత్తం ఫ్రేమ్ టు ఫ్రేమ్ గా అని వచ్చింది మరి పూల కుండి కోసం పోయి పోలీస్ కంప్లైంట్ తీయలేరు అట్లాని పెడితే అక్క బుద్ధి ఎవరికి తెలియదు అందుకే అన్ని తీర్ల ఆలోచన చేసి ఈ వీడియోని సోషల్ మీడియాలో పెట్టేవరకల్లా మస్తు వైరల్ అయ్యి అక్క ఇజ్జతంతా ఇంకుడు గుంతల పాలయ్యింది అది హిమాలయాల నుండి పట్టుకొచ్చిన అరుదైన మొక్కను ఏమో అందుకే అక్క ఎత్తుకపోయినట్టుంది అని ఇంకొందరు కామెంట్ చేస్తే అరే పక్క పొంటి జనాలు చూస్తురన్న సోయి కూడా లేకుంటా మరీ గింత షీప్ కథల అని ఇంకొందరు తిట్టిపోస్తున్నారు గంత బ్రాండెడ్ పిరం కార్ల తిరుక్కుంటా రెండు మూడు వందలు పెట్టి పూల షెట్లు ఓ కొత్త కుండి కొనుక్కో లేకాలని అనుకుంటా ఇంకొందరు ఇచ్చి పడేస్తున్నారు ఏం చేస్తాం కొందరు బుద్ధులు అంతే ఇంకా